ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా చేరవేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీరీ వ్యవస్థ రూపొందించారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వాలంటీరీ వ్యవస్థ పట్ల పొరుగు రాష్ట్రాల సీఎంలు ఆసక్తి కనబర్చడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి దార్శనికత అర్థమవుతుందన్న మంత్రి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ తూర్పు నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్ల సేవా సత్కార వేడుకల కార్యక్రమం తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు హాజరయ్యారు. జగనన్న ఆర్మీ వాలంటీర్ వ్యవస్థ అంటూ పేర్కొన్న మంత్రి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ నేరుగా చేరవేసేందుకు వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందన్నారు. 1వ తారీఖున పింఛన్ అందించే దగ్గర నుండి అమ్మ ఒడి, చేయూత, సొంతింటి కల వంటి పథకాలను లబ్ధిదారులకు అందజేస్తూ వాలంటీర్లు అందరి మన్ననలు పొందారన్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను తప్పుబట్టిన టీడీపీ నేతలకు ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తగిన బుద్ధి చెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా నేరుగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేరుగా చేరాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క వార్డు వాలంటీర్ వ్యవస్థని పెట్టడం జరిగింది. ఇంతకు ముందు గత ప్రభుత్వం అయితే గనక జన్మభూమి కమిటీలు అని చెప్పని ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులనే పెట్టి ఈ పథకాలన్నింటినీ కూడా పూట్లు పరిచే పరిస్థితి మనం చూడడం జరిగింది. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక నేరుగా గ్రామ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వండి, దీంట్లో రికమెండేషన్స్ అనేది లేవు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పిలిపినడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకటే దశ దిశ చెప్పడం, అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా కులం గురించి ఆలోచించద్దు, మతం గురించి ఆలోచించేయద్దు, రాజకీయ పార్టీలు ఏంటి ఏది అని చెప్పి కూడా ఆలోచన చేయకుండా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పని ఈ యొక్క వ్యవస్థను రూపొందించడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. గ్రామ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన నాటి నుండి ప్రజలు ప్రజాప్రతినిధులను మర్చిపోయారని దేవినేని అవినాష్ అన్నారు. జగనన్న ప్రభుత్వానికి సైన్యంలా పనిచేస్తూ సంక్షేమ పథకాలను చేరవేస్తున్నారన్నారు. వాలంటీర్లు, మీరు జగనన్న ఆర్మీ అండి. మీరు చేసిన సేవలు మామూలే కాదు. కరోనా టైంలో కూడా మీరు ఇంటింటికి వెళ్ళి మీరు చేసిన సేవల్ని ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లోనూ మీరు ఒక నెంబర్గా ఉన్నారు. మేము ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడు వెళ్ళినా సరే ప్రతి ఇంటికి 2 పథకాలు 3 పథకాలు అందినాయండి. అది కేవలం మీ వల్ల, మీరు చేసిన పనితీరు వల్ల. ఆ పనితీరుని గుర్తించి ఈరోజు జగనన్న గారు మీకు సేవారత్న కానీ, సేవామిత్ర కానీ, సేవా వజ్ర కానీ ఈ అవార్డులు ఎవరు గ్రహీతలో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంగ్రాచులేషన్స్. కోవిడ్ కష్టకాలంలో సైతం విధులను నిర్వహించి రాష్ట్ర ప్రజల ప్రశంసలను పొందిన వాలంటీర్లకు సీఎం సేవా సత్కారాలను అందజేయడం హర్షణీయమని మేయర్ భాగ్యలక్ష్మి వెల్లడించారు. మా పేరు తెలియకపోవచ్చు, అది మా నాయకుల పేరు తెలియకపోవచ్చు, కానీ ఆ ఇంటికి ఆ క్లస్టర్కి ఉన్న వాలంటీర్ మాత్రం పేరు తెలియని ఏ ఒక్కరు కూడా లేడు అని చెప్పని ఈరోజు ఒక సందర్భం మీ అందరికీ చెప్పదలుచుకున్నా. అంటే మీరు ఆ విధంగా పనిచేశారు, మీరందరూ కూడా ఈరోజు ప్రజల్లో కలిసిపోయి ప్రజలతో మమేకం అయిపోయి ప్రతి కుటుంబంలో కూడా మీరందరూ ఒక కుటుంబంలాగా మారిపోయారని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్తున్నా. గతంలో వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు తూర్పు నియోజకవర్గంలో మీటింగ్ పెడితే చాలా మంది సోదరి మనలు కానీ నా సోదరులు కానివ్వండి, మేము కొన్ని కొన్ని ఇళ్ళకి వెళ్తుంటే జనాలు కంగారు పడుతున్నారు, ఏమవుతుందో అని చెప్పని చాలా మంది చెప్పారు. నేను ఆ రోజు చెప్పాను, సంవత్సరం తిరిగిన తర్వాత ఏ ఇంట్లో వాళ్ళైతే కంగారు పడ్డారో ఆ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఆహ్వానించి మిమ్మల్ని గౌరవిస్తారని చెప్పని ఆ రోజు చెప్పాను. ఈరోజు ఈ యొక్క సంవత్సరం కాలంలో మీరు చేసిన సేవా కార్యక్రమాలు, మీరు చేసిన ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా మీరు చేసిన సేవా కార్యక్రమాలకి
ప్రతి ఒక్కరిగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మెచ్చుకుంటున్నారని చెప్పేసింది చెప్తాను. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులతో పాటు నగదు బహుమతిని అందజేసి సత్కారాన్ని అందజేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది మనం స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 1 ఇయర్ పైన అయింది. అది స్టార్ట్ చేసే ముందు వార్డు సచివాలయం చాలా అనుమానాలు ఉండేది, ఇది ఎలా చేస్తారు, ఇది సాధ్యమా కాదా, చాలా డౌట్ ఉండేది. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు లేదు ఇది ఖచ్చితంగా మనం జరిపించాలని చెప్పి గట్టిగా ఈ వార్డు సచివాలయం సిస్టమ్, వార్డు వాలంటీర్ సిస్టమ్ అన్నది ముందుకు తీసుకెళ్ళి మీ అందరికీ కూడా ఈ సిస్టంలో ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇది ఇంత సక్సెస్ఫుల్గా ఉందంటే దానికి ముఖ్యమైన రీజన్ వాలంటీర్స్ అయిన మీరే. మీ అందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ వార్డ్ వాలంటీర్ సిస్టమ్, వార్డ్ సెక్రటరియేట్ సిస్టమ్ అన్నది ఇండియాలో, ఈవెన్ ప్రపంచంలో కూడా ఎక్కడ ఇలాంటి ఒక సిస్టమ్ అన్నది ఇనిషియేట్ చేయలేదు. ఈ సిస్టమ్ ఎంటైర్ కంట్రీలో చాలా పాజిటివ్గా అప్రిషియేషన్ తీసుకున్నారు. ఎస్పెషలీ ఇప్పుడు మనకు సీఎం గారు ఈ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు అంబిషన్ ఏంటి, ఎందుకు ఇది స్టార్ట్ చేస్తున్నారంటే ఇన్క్లూసివ్ గవర్నెన్స్, అంటే ఇంతకు ముందున్న సిస్టంలో ఏదైనా పని జరగాలంటే తహసీల్దార్ ఆఫీస్కో, ఎంపీడీఓ ఆఫీస్కో, మున్సిపాలిటీకో వాళ్ళు వచ్చి వెయిట్ చేసి తిరిగి మధ్యలో ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు మాట్లాడి పనులు జరిగే ఆ విధానాలు ఉండేది ఇంతకు ముందు. ఈ సిస్టమ్ అన్నది మారాల గ్రాస్ రూట్ లెవెల్లో సర్వీసెస్ అన్నది ప్రజలకి ఇంటి దగ్గరే చేరాలి, డోర్ స్టెప్లో జరగాలని చెప్పి ఈ వార్డు సచివాలయం మరియు వాలంటీర్ సిస్టమ్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దుర్గమ్మ వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం తెల్ల చామంతి పూలతో చెల్లని తల్లికి పుష్పాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్న రాజగోపురం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దుర్గమ్మ ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ, శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది, వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది, వసంత నవరాత్రి మహోత్సవాలు అమ్మవారి సన్నిధిలో వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. ప్రపంచంలోని అన్ని దేశాలని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై దుర్గా, జయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆదిమధ్యాంత స్వరూపిణి, చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నడుస్తున్నాయి. ఈ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 3వ రోజు అమ్మవారికి విశేష పుష్పార్చన. దేవస్థాన అర్చక స్వాములు, వేద పండితులు సంయుక్తంగా శాస్త్రోక్తంగా వేదోక్తంగా చేసి ఉన్నారు. ఈరోజు ఉభయదాతలు పాల్గొనున్నారు. వీరందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆదిరారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. ఈ వసంత నవరాత్రులు అత్యంత ప్రాశస్త్యమైనటువంటివి. ఈ వసంత మాసము అంటేనే చాలా గొప్ప మాసము. ఈ మాసంలో అమ్మవారిని కనుక దర్శనం చేసుకుని అర్చిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, మనకున్నటువంటి సకల దారిద్ర్యములన్నీ కూడాను నివారణ అయ్యి సకల సంపత్తులు నెరవేరుతాయి, చేకూరుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరుగుతున్నది. దేశంలో కరోనా ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తుంది. 2 లక్షల మార్క్ దిశగా కరోనా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. క్రియాశీల కేసుల విషయంలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నట్లు గణాంకాలు తేట తెల్లం చేస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా మరణాలు 1000కి పైగా నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 1.5 లక్షలకు పైగా కొత్త కేసులతో మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. తాజాగా రికార్డు స్థాయిలో 184,372 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అగ్రదేశం అమెరికా తర్వాత ఈ స్థాయిలో రోజువారీ కేసులు బయటపడింది మన దేశంలోనే. అమెరికాలో జనవరి 8వ తేదీన 3.09 లక్షల మందికి కరోనా సోకింది. ఇదే ఇప్పటి వరకు అత్యధికం. ఇప్పుడు భారత్ కూడా 2 లక్షల మార్కు దిశగా పయనిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే దాదాపు 178 రోజుల తర్వాత రోజుకి 1000కి పైగా మరణాలు సంభవించాయి. 2020 సెప్టెంబర్ 16వ తేదీన భారత్లో అత్యధికంగా 97,894 కరోనా కేసులు నమోదయ్యాయి.
అక్కడ నుంచి వైరస్ విజృంభణ తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత రోజువారీ కేసులు 10,000 దిగువకు చేరాయి. మరోవైపు టీకాల పంపిణీ ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత ప్రజల్లో కరోనాపై నిర్లక్ష్య వైఖరి పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. అజాగ్రత్తగా ఉంటే రెండో దశ తీవ్రంగా ఉంటుందని అప్పట్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. మరోవైపు దేశంలోకి ప్రవేశించిన వైరస్లోని కొత్త రూపాలు తాజా ఉధృతికి కారణమయ్యాయి. ఈ కారణాలతో భారత్లో కరోనా విజృంభణ తీవ్రమై 4వ తేదీన కొత్త కేసులు మొదటిసారి 100,000 మార్కును దాటేశాయి. 5 మినహా అప్పటి నుంచి నిత్యం 100,000కు పైగా కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అమెరికా తర్వాత 100,000కు పైగా కేసులు నమోదైన దేశంగా భారత్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రస్తుతం మన దేశం పాజిటివ్ కేసుల పరంగా 2వ స్థానంలో, క్రియాశీల కేసుల పరంగా 3వ స్థానంలో ఉందని వరల్డ్ మీటర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఉధృతిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అందరూ టీకా వేయించుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. నగరపాలక సంస్థ ప్రవేశపెట్టిన ఆస్తి విలువ ఆధారిత పన్ను విధించు విధానానికి నిరసనగా తీర్మానం చేయాలని 7వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశం ప్రతిపాదన ప్రవేశపెట్టనున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో తమ పార్టీ కార్పొరేటర్ 23 ప్రతిపాదనలను ప్రవేశపెట్టి 3 ప్రశ్నలను సంధించనున్నట్లు వివరించారు. ప్రజా సమస్యల అంశాలపై ఇతర కార్పొరేటర్ల అంశాలపై కూడా గొంతు కలుపుతామని స్పష్టం చేశారు. గవర్నర్పేట శ్రీశ్రీ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 7వ తేదీన జరిగే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వివిధ ప్రజా సంబంధ సమస్యలపై 23 ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఆస్తి పన్ను పెంపు అంశంపై కౌన్సిల్లో చర్చించి సవరణ చేపట్టాలని, సమావేశం తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. అదేవిధంగా వేసవిలో నగరంలో నీటి సమస్యలు లేకుండా చూడాలని, బోర్లు, పబ్లిక్ కుళాయిలను పునరుద్ధరించాలని ప్రతిపాదన పెట్టామన్నారు. పైలట్ ప్రాజెక్టు పేరుతో నీటి మీటర్ల ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ చర్యలను అడ్డుకుంటామన్నారు. కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, షేక్ రాజా ఆసుపత్రిని మినీ జనరల్ ఆసుపత్రిగా మార్చాలని, కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు పెంచాలని, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని, కార్పొరేషన్ సమీపంలో తొలగించిన గాంధీ విగ్రహాన్ని తిరిగి అక్కడే ఏర్పాటు చేయాలని తదితర ప్రతిపాదనలపై కౌన్సిల్లో చర్చిస్తామన్నారు. యాహయ డివిజన్ కార్పొరేటర్ సత్యబాబు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై సజావుగా చర్చ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నగర ప్రథమ మేయర్ టి వెంకటేశ్వరరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తెప్పించేందుకు పోరాటాలు చేశారని, ప్రస్తుత పాలకులు అదే స్ఫూర్తితో పనిచేసి నిధులు తీసుకురావాలని సూచించారు. టిట్కో ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. డివిజన్లలో కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో కలగా మారిన స్టేడియం నిర్మాణానికి ప్రస్తుత పాలకులు చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ 17వ తేదీన జరగబోతా ఉంది. కొత్త కౌన్సిల్ మొదటి సమావేశం. ఈ కౌన్సిల్ సమావేశంలో 272 ప్రతిపాదనలు వచ్చినాయి. అందులో 26 ప్రశ్నలు కూడా ఉన్నాయి. సిపిఎం పార్టీగా సత్యబాబు పెట్టినటువంటి ప్రతిపాదనలు 23 ఉన్నాయి. ప్రశ్నలు 3, 23 ప్రతిపాదనలు సిపిఎం పార్టీగా పెట్టడం జరిగింది. ప్రజా సమస్యలకు సంబంధించి, ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశాలు, నగరానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలని, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రతిబింబించే విధంగా ఈ ప్రతిపాదనలో సిపిఎం పార్టీగా పెట్టడం జరిగింది. మేము కార్పొరేషన్ ఎన్నికల్లో మేము చెప్పాం, సిపిఎం పార్టీగా కౌన్సిల్ మేము గనక గెలిచేటట్టయితే కౌన్సిల్లో మొట్టమొదటి ఎజెండాగా కౌన్సిల్ సమావేశంలో ఆస్తి పన్నుకి సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మొట్టమొదటి ఎజెండాగా పెడతామని చెప్పనేటువంటి, ఖచ్చితంగా అది నెరవేర్చుకునేటువంటి దానికోసం సత్యబాబు గెలవడం, పట్టు ప్రతిపాదన ఆస్తి పన్నుకి సంబంధించినటువంటిది పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఆస్తి పన్నుకి సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మార్చడానికి, ఇది చట్ట సవరణకి సంబంధించినటువంటి అంశం. ఆస్తి విలువని ఆధారంగా పన్ను వేయడం అని చెప్పనేటువంటి అంశం చాలా దారుణమైనటువంటి విషయం. ఇది ఈ నెల 17వ తేదీన జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికి సిపిఎం పార్టీగా ఇప్పటికే 26 ప్రతిపాదనలు, 3 ప్రశ్నలను కౌన్సిల్ ముందు ఉంచడం జరిగింది. వీటిని అధికార పక్షం సక్రమంగా చర్చించి
చర్చ జరిగే విధంగా ప్రశ్నలకు సరైన పద్ధతిలో సమాధానాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ముందుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రజల యొక్క ఎజెండా ముఖ్యంగా విజయవాడకి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన నిధులు గ్రాంట్లు రోజురోజు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. వీటిల్ని రాబట్టేదానికి నూతన కౌన్సిల్ ప్రత్యేకమైన చొరవ చేయాలనేది సిపిఎం పార్టీగా ఒక ప్రతిపాదన పెట్టాం. విజయవాడ కౌన్సిల్కు సంబంధించి గత మేయర్గా పనిచేసిన టి వెంకటేశ్వరరావు అయితే రాములు గారి యొక్క హయాంలో విజయవాడకి సంబంధించి నిధుల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో రాయబారాలు పోరాటాలు కూడా నిర్వహించి మరి సాధించినటువంటి చరిత్ర ఉంది. అటువంటి చరిత్రని ఇప్పుడు కాసేపు ప్రకటనలు.